ఇదే అనుకుంటా. రా ఈ తొక్కలో బ్యాండేజ్ చేసినట్టు ఇందాకేదో చస్తున్నట్టు ఏడ్చావు. ఈడి గురించి నాకు ముందే తెలుసురా, నిజం చెప్పనా? ఈడ్లాంటి పిరికొని నేను లైఫ్ లో చూడలేదు. ఏదైనా సైకిల్ కుదిందా ఏంటి? నో కారే, దాంట్లోనే నన్ను తీసుకొచ్చారు. ఒరే, ఇంటర్నల్గా ఏదో జరిగిపోయిందిరా, నాకెందుకో మెమరీ లాస్ అయినట్టు అనిపిస్తుందిరా. మెమరీ మనుషులకు ఉంటుందిరా, నీకు కాదు. అవును, నేను గుద్దిన డ్రైవర్ ఎక్కడరా? ఒక అమ్మాయి ఆ కారిడార్లో ఉంది చూడు. నీ జీవితంలో అమ్మాయిల వల్ల చాలా పెద్ద గండాలున్నాయిరా. నేను ఒకసారి వెళ్ళి అమ్మాయిని కలిసి వస్తాను. నీలాంటి ఎదవులు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారని తెలియాలి కదా. ఇక్కడ అలా తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. అన్అనౌన్స్డ్, అన్ఎక్స్పెక్టెడ్. హాయ్. హాయ్. టెన్షన్ పడక్కర్లేదు, వాడికి ఏమీ కాదు. యాక్చువల్లీ వాడిని కండిషన్ గురి చేసినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ? అంటే నార్మలీ ఒక యాక్సిడెంట్ అయితే ఎవరు ఆపరు కదా. లిజన్, దిస్ ఇస్ మై నంబర్. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. ఐ కెన్ టేక్ యూర్ నెంబర్. ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ, నేనే కాల్ చేస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను, అంతేనా? యూజువల్లీ అలాగే కదా అబ్బాయిలు కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఊరికే అన్న, గో ఆన్, ఏదో అడగాలన్నారు. అదే అడుగుదాం అనుకున్నాను. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? లాస్ట్ మంత్ మనం యూబీ సిటీ దగ్గర మీట్ అయ్యాం. మీరు నాకు టాక్సీ ఆఫర్ చేశారు. ఐ రిమెంబర్ యూ. ఆఫ్ కోర్స్, ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది, దట్ వాస్ యూ. అది కాదు, ఏదో ఒక ఫీలింగ్. మనం ఇంతకుముందు ఎక్కడో కలిసాం. గోపాల్, నువ్వు నాకు తెలుసు, కొంచెం పాత కనెక్షన్ మంది. పుజ్జి ఫ్లాష్ బ్యాక్, సమ్మర్ ఆఫ్ 99, దుబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్.